సూచిస్తోంది. మనకు నిఫ్టీకి సంబంధించి ఒక స్లైట్లీ వీక్ ఓపెనింగ్ను నిన్నటి భారీ పతనం తర్వాత అందరం చూసాం, 546 పాయింట్లు కోల్పోయింది నిన్న నిఫ్టీ. బ్యాంక్ నిఫ్టీది అదే పరిస్థితి. అలాగే సెన్సెక్స్, మిడ్ క్యాప్ ఇండెక్స్, అన్ని ఏ ప్రధాన ఇండెక్స్ తీసుకున్నా కూడా మనకు ఇదే పరిస్థితి కనిపించింది. ఇప్పుడు క్రూడ్ ప్రైసెస్ కూడా మనకు ప్రతికూలంగా కనిపిస్తున్నాయి. క్రూడ్ ప్రైసెస్ నిన్న $78 దగ్గరకు వచ్చింది బ్యారెల్ క్రూడ్ ప్రైస్. సో ఇది ఇండియన్ ఎకానమీకి ఒక చాలా ప్రతికూలమైనటువంటి ఒక పరిణామం. సో ఆ మధ్య మనం $70 కింద చూసాం బ్రెంట్ క్రూడ్ ప్రైస్, ఇప్పుడు $78కి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 10% పెరిగింది లాస్ట్ ఫ్యూ డేస్లో, ఫ్యూ సెషన్స్లో. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ ఫెసిలిటీస్ మీద ఇజ్రాయెల్ దాడులు చేసే అవకాశం ఉంది అంటూ ఎవరు చెప్పలేదు, జో బైడెన్ చెప్తున్నారు. సో దాన్ని పరిశీలిస్తుందట ఇజ్రాయెల్. దానికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్య డిస్కషన్స్ కూడా జరుగుతున్నాయట. ఈ కామెంట్స్తో ఒక్కసారిగా క్రూడ్ ప్రైసెస్లో ఒక వృద్ధి అనేది, భారీగా వృద్ధి అనేది రావటం అనేది మనం చూసాం. సో బైడెన్స్ కామెంట్స్ ఆయిల్ సప్లై పట్ల భయానికి దారితీస్తున్నాయి. అఫ్కోర్స్ G7 దేశాలు అన్నీ అంగీకరిస్తేనే ఇచ్చేస్తాం అంటూ ఆయన చెప్పారు ఒక కండిషన్. అయినా కూడా అంత పెద్ద ఆయన ఆ మాట చెప్పారంటే డెఫినెట్లీ అదేదో ఊరికే ఆషామాషి స్టేట్మెంట్ కాదు అని మార్కెట్స్ భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లో నిన్న భారీ సెల్లింగ్ చూసాం. మామూలు సెల్లింగ్ కాదు ఇది, డెలివరీ బేస్డ్ సెల్లింగ్. ఒక్కొక్క కౌంటర్స్లో, ఫర్ ఇన్స్టాన్స్ రిలయన్స్లో 3,800 crores వర్త్ డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం. ఆల్మోస్ట్ 1.3 crores, 70% డెలివరీ వాల్యూమ్స్ నిన్న రిలయన్స్లో నమోదయ్యాయి. అలాగే HDFC బ్యాంక్లో 73%. రూపాయల్లో చూస్తే 3,000 crores డెలివరీ బేస్డ్ సెల్లింగ్ HDFC బ్యాంక్లో కనిపించింది. యాక్సిస్ బ్యాంక్లో 1,600 crores, L&Tలో 1,350 crores, ఇన్ఫోసిస్ 1,000 crores. ఇలా మనకు డెలివరీ బేస్డ్ సెల్లింగ్ అనేది నిన్న మార్కెట్స్లో కనిపించింది. సో సెల్ ఇండియా బై చైనా, ఇది ఇప్పుడు ఒక FIIలకు సంబంధించి ఒక స్లోగన్గా మారినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే చైనీస్ మార్కెట్స్లోకి అగ్రెసివ్ ఇన్ఫ్లోస్ కనిపిస్తున్నాయి, ఇండియన్ మార్కెట్స్ నుంచి అవుట్ఫ్లోస్ కనిపిస్తున్నాయి FIIలకు సంబంధించి. సో ఇది మనకు గ్లోబల్గా కనిపిస్తున్నటువంటి ఒక పిక్చర్. చాలా తీవ్రంగా అమ్మకాల ఒత్తిడి నిన్న మనం చూసాం, బోత్ క్యాష్లో కూడా అలాగే F&Oలో కూడా. ఇప్పుడు క్యాష్లో ఉంటున్నట్లుగా మనకి ఇదంతా డెలివరీ బేస్డ్ సెల్లింగ్ వాల్యూమ్స్ మనం గమనించాం. అలాగే F&Oలో కూడా వాళ్ళు లాంగ్ అన్వైండింగ్ చేసుకున్నారు, షార్ట్ క్రియేషన్ ఈ రెండు చేశారు. సో ఇదంతా కూడా ఒక నెగిటివ్ సెంటిమెంట్. మనం ఉదాహరణకి September 30th మనకి FIS ఇండెక్స్ ఫ్యూచర్స్లో లాంగ్ కాంట్రాక్ట్స్ 3.38 lakh కాంట్రాక్ట్స్ ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ 3.5 lakh కాంట్రాక్ట్స్ ఉన్నాయి. నిన్నటికి అది 1.62 lakh కాంట్రాక్ట్స్కి వచ్చాయి. అంటే సగానికి సగం పడిపోయింది లాంగ్ పొజిషన్స్ ఇండెక్స్ ఫ్యూచర్స్లో, నెట్ కాంట్రాక్ట్స్ ఇవి. అలాగే పర్సంటేజ్ టర్మ్స్లో వస్తే 81% నుంచి 66%కి ఇండెక్స్ ఫ్యూచర్స్లో FIS లాంగ్ పొజిషన్స్ తగ్గాయి. సో ఇది చాలా నెగిటివ్గా మార్కెట్స్ మీద పనిచేస్తున్నటువంటి అంశం. అలాగే మూడు ఇండెక్స్లు ఆ మాటకు వస్తే నిఫ్టీ హై నుంచి, రీసెంట్ హై నుంచి 3.8% తగ్గింది. బ్యాంక్ నిఫ్టీ రీసెంట్ హై నుంచి 4.8% తగ్గింది. మిడ్ క్యాప్ ఇండెక్స్ 3%, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.5%. ఇలా మనకు కనిపిస్తున్నాయి హైస్ నుంచి ఏ ఇండెక్స్ ఎంత తగ్గింది అన్న అంశం. సెప్టెంబర్ నెలలో మనకు మార్కెట్స్ చాలా బుల్లిష్గా కనిపించాయి. ఇంట్రెస్ట్ రేట్ కట్ వస్తుంది అన్న అంచనాలకు ముందు, అయిపోయిన తర్వాత కూడా చాలా స్ట్రాంగ్ అప్ మూవ్స్ అనేది మనం స్టాక్ మార్కెట్స్లో చూసాం. ఆల్ సెక్టర్స్ పార్టిసిపేట్ చేసినటువంటి ఒక బ్రాడర్ ర్యాలీ మనం చూసాం. బట్ సడన్గా ఈ పశ్చిమ ఆసియా దేశాల సంక్షోభం వచ్చింది. ఇజ్రాయెల్, ఇరాన్, లెబనాన్, హిజ్బుల్లా, హమాస్, ఇలా రకరకాల పేర్లు వినిపిస్తూ గందరగోళం చేసేస్తున్నారు. వాళ్ళు తన్నుకు చూస్తూ ప్రపంచ మార్కెట్లని అతలాకుతలం చేసేస్తున్నారు. సో సెప్టెంబర్తో పోల్చి చూసినప్పుడు అక్టోబర్ గందరగోళంగా మారింది. అక్టోబర్లో నిన్న మనం FIS సెల్లింగ్ ఫిగర్ ఒకసారి మాట్లాడుకుందాం. 15,243 crores వాళ్ళు సెల్ చేయడం చూసాం. దీనికి అగెన్స్ట్గా DIS కూడా కొన్నారు. ఎంత కొన్నారు? 12,000 crores వాళ్ళు, 12,913, అంటే 13,000 crores కొన్నారు. కానీ 2,250 crores నెగిటివ్ సెల్లింగ్ ఫిగర్ చూసాం మనం నెట్ FIS వర్సెస్ DIS.
అంత ముందు రోజు అంటే అక్టోబర్ 1st రోజు 5,879 కోట్లు అమ్మారు. సెప్టెంబర్ 30th 9,800 కోట్లు, ఆల్మోస్ట్ 10,000 కోట్లు అమ్మారు. అలాగే సెప్టెంబర్ 27th 1,200 కోట్లు. మొత్తం మీద చూస్తే ఒక 30,000 క్రోర్స్ సెల్లింగ్ అనేది లాస్ట్ 4 సెషన్స్లో ఎఫ్ఐఎస్ నుంచి చూసాం. సో ఇది చాలా గందరగోళానికి దారితీసింది. ఒక బిగ్గెస్ట్ లాంగ్ అన్వైండింగ్ ఇన్ లాస్ట్ 48 సెషన్స్ నిన్న మనం ఎఫ్ఐఎస్ పరంగా చూసాం. సో ఎఫ్ఐఎస్ సెల్లింగ్ కూడా ఈ మధ్యకాలంలో ఎప్పుడు లేదు. మనం 15,000 క్రోర్స్ మనం ఈ మధ్యకాలంలో అసలు ఎప్పుడు గమనించలేదు. అటువంటి ఒక సెల్లింగ్ ఫిగర్ అనేది మనం గమనించాం. సో దీనికి అగెన్స్ట్గా ఇప్పుడు మనకు కనిపిస్తున్నటువంటి ఒకే ఒక్క పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే మ్యూచువల్ ఫండ్స్ దగ్గర చాలా క్యాష్ ఉంది. అందుకనే నిన్న మనకు డిఏఎస్ 13,000 కోట్లు వాళ్ళు కొన్నారంటే 200,000 పైగా కోట్ల మనీ డిఏఎస్ దగ్గర ఉంది, మ్యూచువల్ ఫండ్స్ దగ్గర. సో అది కొంత మార్కెట్స్లోకి వస్తుంది లోవర్ లెవెల్స్ దగ్గర. ఇరాన్ ఇజ్రాయెల్ టెన్షన్స్, జియో పొలిటికల్ టెన్షన్స్ కాకుండా మనకి ఇక్కడ కనిపిస్తుంది మరొకటి, ఎంపీసీ మీటింగ్ జరగబోతోంది నెక్స్ట్ వీక్లో. అది కొంత మార్కెట్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఎర్నింగ్ సీజన్ మొదలవుతుంది, అలాగే స్టేట్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎఫ్ఐఐ సెల్లింగ్ చైనా ఫ్యాక్టర్ అనేది ఎలాగో ఉండే ఉంది. అండ్ మెగా ఐపీఓస్ రాబోతున్నాయి. 14th అక్టోబర్ మనకు హుండాయ్ ఐపీఓ మార్కెట్లోకి రాబోతుంది. సో అది ఒక పెద్ద ఐపీఓ, 25,000 కోట్ల రూపాయల ఐపీఓ. అది కూడా కొంత లిక్విడిటీని తగ్గించే అంశం. అలాగే ఫెస్టివల్ సీజన్ కారణంగా మార్కెట్లోకి ఎంత డబ్బు వస్తుంది అంటే ఐ మీన్ నాట్ ఇన్ టు ది స్టాక్ మార్కెట్స్, ఓవరాల్గా కన్జ్యూమరిజం పట్ల ఎంత డబ్బు మన భారతీయులు స్పెండ్ చేయబోతున్నారు, దీన్ని కూడా మార్కెట్స్ చాలా కీలకంగా భావిస్తాయి. సో ఇన్ని క్యూస్ ఉన్నాయి మనకు అక్టోబర్లో. సెప్టెంబర్లో ఒకే ఒక క్యూ, ఏంటది, ఎఫ్ఓఎంసి ఎటువంటి డెసిషన్ తీసుకుంటుంది, 0.5 or 0.25. అదే ఆ 15-20 రోజులు కూడా మనం రోజు మాట్లాడుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇన్ని రకాలైనటువంటి క్యూస్ మన ముందున్నాయి. వీటిలో ఒక్కొక్కటి ఒక్కవైపు లాగుతుంది మార్కెట్ని. ముఖ్యంగా క్రూడ్ ప్రైసెస్, ఈ జియో పొలిటికల్ ఇష్యూసే డామినేట్ చేస్తున్నాయి. దీని నుంచి బయటపడితేనే, ఎందుకంటే ఇప్పటిదాకా మనం మార్కెట్స్లో ఒక లిక్విడిటీతో కూడినటువంటి ఒక ర్యాలీ చూసాం. అఫ్కోర్స్ ఫండమెంటల్స్ బాగానే ఉన్నాయి, మైక్రో పిక్చర్ బాగానే ఉంది, కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా చాలా వరకు మనకు సంతృప్తికరంగా ఉన్నాయి, వాటికి అదనంగా లిక్విడిటీ తోడైంది. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఎఫ్ఐఐలో ఒక పక్కన సెల్ ఇండియా బై చైనా అన్న పద్ధతిలోకి వచ్చారు, మరోవైపు ఈ జియో పొలిటికల్ టెన్షన్స్ వస్తున్నాయి, క్రూడ్ ప్రైసెస్ పెరుగుతున్నాయి. వీటన్నిటి ప్రభావం కూడా మనకు కలిపి సెప్టెంబర్ 27th మనం ఎంత చూసాం, 26,600 ఆ సమీపంలో చూసాం. ఇప్పుడు 1,000 పాయింట్స్ వెనక్కి వచ్చేసింది, 25,500 సమీపంలో నిలిచాం మనం. ఇన్ఫ్యాక్ట్ 25,250 నిన్నటి క్లోజింగ్ వాల్యూ కనుక మనం చూస్తే. సో ఇక్కడ బౌన్స్ బ్యాక్ అవుతాయా లేకపోతే ఈ సెల్లింగ్ ప్రెషర్ సస్టైన్ అవుతుందా అనేది గ్లోబల్గా జరిగేటువంటి సంఘటనల ఆధారంగా మనం మార్కెట్లు మూవ్ అవుతాయి. ఎందుకని జాగ్రత్తగా ఉండండి. నిన్న మార్నింగ్ కూడా మనం ఈ అంశాలన్నీ దాదాపుగా మాట్లాడుకున్నాం. ఇవాళ కూడా అదే పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. కుటుంబరావు గారు, ఏమిటి ఇవాళ కూడా మనకు స్లైట్లీ వీక్ ఓపెనింగ్గా కనిపిస్తోంది. మనం అనుకుంటూ ఉంటాం మంచి వాల్యుయేషన్స్ దగ్గర ఇలాంటి పతనం వచ్చినప్పుడు కొనుక్కోవచ్చు, అలా కొన్న వాళ్ళకే చక్కగా డబ్బులు వస్తాయని. సో నిన్న ఎవరైనా కొనుంటే ఇవాళ మరికొంత వీక్ ఓపెనింగ్ కనిపిస్తుంది, అయినా పర్లేదా, ఇంకా కొనుగోలు కొనసాగించమంటారా? డెఫినెట్లీ కొనుగోలు చేయొచ్చు అంటానండి. ఎందుకంటే క్లియర్గా నిన్న కూడా అనుకున్నాం 25,500 పై నిలబడకపోతే ఫర్దర్ వీక్నెస్ ఉండొచ్చు అని. అదేవిధంగా కంటిన్యూ అయి 25,200కి క్లోజర్గా అనమాట మార్కెట్ క్లోజ్ అవటం కూడా చూసాం. అయితే క్లియర్లీ 25,200 అనేది ఒక గుడ్ సపోర్టే. అది కనుక బ్రీచ్ అయ్యి 25,000 కూడా సైకలాజికల్ లెవెల్ బ్రీచ్ అయితే కనుక మేబీ ఒకసారి 24,800 టెస్ట్ చేయొచ్చు. అయితే మనం ఈ సంవత్సరంలోనే ఆల్రెడీ జూన్4 అనమాట రిజల్ట్స్ అప్పుడు అనమాట ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ రిజల్ట్స్ అప్పుడు చూసినాం ఒక వేవ్ ఆఫ్ సెల్లింగ్ అనమాట, ఇంట్రాడేలో ఎట్లా వచ్చింది అనేది. ఆ తర్వాత మళ్ళీ ఆగస్టులో కూడా చూసాం మొదటి వారంలో ఒక రౌండ్ ఆఫ్ సెల్లింగ్ ఎట్లా వచ్చింది అనేది, అక్కడి నుంచి మార్కెట్స్ ఏ విధంగా రికవర్ అయినాయో కూడా చూసాం. అయితే ఇప్పుడు ఆ రికవరీ అంత ఈజీగా ఉంటుందా? ఆ 2 times జూన్లోనూ ఆగస్టులోనూ అయినట్టు అంటే మాత్రం డెఫినెట్లీ అంత స్పీడ్గా అయితే ఉండకపోవచ్చు, స్లోగా ఉంటుంది. ఎందుకంటే ఈసారి అడిషనల్ ఫ్యాక్టర్ ఏంటంటే అపార్ట్ ఫ్రమ్ మల్టిపుల్ ఇష్యూస్, ఇందాక మీరు మెన్షన్ చేసినట్టు లోకల్లీ పొలిటికల్లీ కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ అవుట్కమ్ ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం పైన ప్రభావం ఉంటుంది. వెదర్ రిఫార్మ్స్ అగ్రెసివ్గా తీసుకెళ్లరా లేదా అనేది, లైక్ ఇప్పుడు ఇంటర్న్షిప్స్ కూడా రిజర్వేషన్స్ అప్లై అవుతాయి అని చెప్పి
నిన్న ఒక డెసిషన్ వన్ ఆఫ్ ది రిలయన్స్ పార్ట్నర్ వల్లనే అయ్యిందని చెప్పేసి కూడా అందరు అనుకుంటున్నారు. కాబట్టి ఆ విధంగా గవర్నమెంట్ పైన ఏమన్నా పాలసీ యాక్షన్స్ పైన ఇంపాక్ట్ ఉంటుందా కూడా చూడాల్సి వస్తుంది పోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్. అయితే క్లియర్ గా ఇక్కడ చూడాల్సింది జియో పొలిటికల్ ఇష్యూస్ అనమాట. ఏదైతే వెస్ట్ ఏషియాలో క్రూడ్ ధరలు అనమాట ఒక్కసారి రాకెట్ లాగా పెంచినాయో అవి నిలబడతాయా లేదా అనేది. అయితే ఓపెక్ నేషన్స్ లో యూనిటీ లేదు. నిన్న ఆల్రెడీ సౌదీలందరూ కూడా చెప్పడం జరిగింది అనమాట, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రొడక్షన్స్ చేస్తే మాత్రం ఈ ప్రైజెస్ సస్టైన్ కావు, తిరిగి $50-$60 కి పడిపోయే సూచనలు కూడా ఉన్నాయి అని చెప్పేసి హోప్ఫుల్లీ అదే జరుగుతుందని అనుకుందాం. ఎందుకంటే లార్జ్ ఇంపోర్టర్స్ లైక్ ఇండియా కానీ చైనా కానీ జపాన్ కానీ ఇవన్నీ కూడా బెనిఫిట్ అవుతాయి కాబట్టి. అయితే యాజ్ ఆఫ్ నౌ అనిశ్చితి ఏదైతే ఉందో అనమాట వెస్ట్ ఏషియాలో, అది మార్కెట్స్ పైన షాడోగానే ఉంటుంది. అండ్ ఏదైతే కనుక మన దగ్గర మార్కెట్ పాలసీ కమిటీ డెసిషన్ కూడా నేను అనుకోవటం అనుకున్న దానికంటే స్పీడ్గా మన దగ్గర డిసెంబర్ అని అన్నారు వడ్డీ రేట్లు తగ్గింపు, బట్ ముందే అవుతుందా అని కాస్త అనుమానాలు అయితే ఉంటున్నాయి. ఎందుకంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఒక రౌండ్ ఆఫ్ రేట్ కట్ అనమాట ఎహెడ్ ఆఫ్ కర్వ్ చేస్తే నష్టం లేదు అన్నది కూడా ఫీలింగ్ కాస్త పెరుగుతుంది. కాబట్టి చూడాలి ఏ విధంగా ఎంపీసీ కమిటీ రికమెండ్ చేస్తుంది ఏంటనేది. బట్ ఇండివిజువల్ స్టాక్స్ వైజ్ నేను అనుకోవటం మాత్రం రిజల్ట్స్ ఏమన్నమాట ఇంపాక్ట్ చేస్తాయి ఏదైతే కనుక Q2 రిజల్ట్స్ ఇప్పుడు రాబోతున్నాయో. అయితే లార్జ్ క్యాప్ స్టాక్స్ లో కాస్త సెల్లింగ్ నిన్న కూడా అనమాట మనం చూసాం ఏదైతే వచ్చిందో అదే మార్కెట్ ఎక్కువ ఇంపాక్ట్ చేయడం కూడా చూసాం. ఈవెన్ లైక్ రిలయన్స్ లాంటి స్టాక్ ఏ విధంగా కరెక్ట్ అయింది, అండ్ అదే విధంగా పెట్రోల్ క్రూడ్ ధరలు పెరిగినాయి కాబట్టి HPCL BPCL ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా కరెక్ట్ అయినాయి కూడా మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి డెఫినెట్లీ హయ్యర్ క్రూడ్ ప్రైజెస్ తో ఇంపాక్ట్ అయ్యే సెక్టర్స్ కానీ కంపెనీస్ కూడా డెఫినెట్లీ అనమాట కేర్ఫుల్ గా వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలి వాలటిలిటీకి అనమాట. అండ్ నిన్న మార్నింగ్ కూడా మనం చెప్పడం జరిగింది బెస్ట్ ఆఫ్ ది టైమ్స్ అయిపోయినాయి ఇక్కడి నుంచి అనమాట లో రిటర్న్స్ హై వాలటిలిటీకి ప్రిపేర్ కావాలి. అయితే నిన్న మొదటి రోజే అంత హై వాలటిలిటీ తెర మీదకి రావటం, అండ్ కేర్ఫుల్ గా చూస్తే నిఫ్టీలో ఓన్లీ 2 stocks అది కూడా మార్జినల్లీ పాజిటివ్ గెయిన్స్ నిన్న వచ్చింది JSW స్టీల్ ONGC. అదర్వైజ్ ఎవ్రీ అదర్ నిఫ్టీ స్టాక్ అనమాట నెగిటివ్ లో క్లోజ్ అవటం కూడా మనం చూసాం. రేట్లు ఇట్లా జరుగుతూ ఉంటుంది అన్లెస్ ఇన్ షార్ట్ టర్మ్ ఖచ్చితంగా వీక్నెస్ అండర్ కరెంట్ కూడా వీక్నెస్ ఉండేటట్టు అయితేనే ఇట్లా జరుగుతుందో అది అర్థం చేసుకోవాలి. అయితే క్యాష్ గ్రూప్ లో ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ గా నిన్న కొన్ని స్టాక్స్ పెరగటం చూసాం. మన లోకల్ స్టాక్స్ లో క్యాప్స్టోన్ అవనియండి, లోకేష్ అయితే అప్పర్ సర్కిల్ పైన ఫ్రీజ్ అవటం కూడా చూసాం. ఎందుకంటే వాళ్ళ ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్ సబ్ మెషిన్ గన్స్ అనమాట సప్లై చేయటం కూడా అనమాట న్యూస్ రావటం దాని వల్ల. అయితే ఇంట్రెస్టింగ్లీ రీకన్స్ట్రక్షన్ ఇది రీస్ట్రక్చరింగ్ అవుతుందని MTNL అనమాట PSU స్టాక్స్ లో అనమాట లార్జ్ వాల్యూమ్స్ తో నిన్న పెరగటం చూసాం. అయితే ఇండివిజువల్ గా స్టాక్ స్పెసిఫిక్ న్యూస్ తోనే స్టాక్స్ మూవ్ అవుతాయి అని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ న్యూస్ ఫ్లోని కేర్ఫుల్గా ట్రాక్ చేయాలి ఎందుకంటే న్యూస్ ఫ్లో వలన ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు స్టాక్స్ పైన అది అర్థం చేసుకోవాలి. అయితే F&O బ్యాన్ లిస్ట్ లో దాదాపు 6 stocks బ్యాన్ లోకి వెళ్ళిపోయినాయి. మన్నాపురం, గ్రాన్యూల్స్, RBL, హిందుస్థాన్ కాపర్, బంధన్ బ్యాంక్, బిర్లా సాఫ్ట్ ఇటు బ్యాన్ లిస్ట్ లో ఉన్నాయి. అయితే ఇందాక మీరు చెప్పినట్టు FI నెట్ లాంగ్స్ అనమాట డ్రామాటిక్ గా 50% తగ్గిపోయినాయి. 3.38 lakh crore నుంచి అనమాట 1.62 lakh crore తగ్గిపోవటం చూసాం. కరస్పాండింగ్లీ రూపీ బాగా వీక్ అయింది. నిన్న వన్ ఆఫ్ ది బిగ్గర్ ఫాల్స్ వచ్చింది. బిగ్గర్ ఫాల్స్ వచ్చి జస్ట్ బిలో 84 క్లోజ్ అయింది 83.96. దిస్ ఈస్ ఎ డబుల్ వ్యామీ అంటాను ఎందుకంటే రూపీ వీక్ గా ఉండి క్రూడ్ ఆయిల్ ధరలు కూడా హయ్యర్ గా ఉంటే గనక మన కంట్రీ ఫైనాన్సెస్ పైన ఫిస్కల్ డెఫిసిట్ పైన ఇంపాక్ట్ కూడా ఎక్కువ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అది కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు పారామీటర్స్ మాత్రం ఇక్కడి నుంచి ఇగ్నోర్ చేయకూడదు అనమాట. అయితే FIIs ఎంత మినా వేసుకుంటున్నారంటానికి లిక్విడిటీ ఇస్ ద క్రైటీరియా, అది మన అందరికీ తెలిసిందే. సిప్ ఫ్లోస్ ఏ విధంగా వస్తున్నాయి అనేది బట్ కంటిన్యూ అవుతాయా అంటే గనక ఈ IPO మార్కెట్ వలన సేమ్ అమౌంట్ ఆఫ్ సిప్ ఫ్లోస్ కంటిన్యూ అవుతాయా నెక్స్ట్ ఫ్యూ మంత్స్ లో అనేది మనం అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. బట్ యాజ్ ఆఫ్ నౌ క్రూడ్ ధరలు కాస్త తగ్గితే మార్కెట్ డెఫినెట్లీ ఓవర్హీట్ చెందుతుంది అండ్ బెటర్ గా ఉంటుంది. US మార్కెట్స్ కూడా నిన్న చాలా వరకు డైజెస్ట్ చేసుకున్నాయి, అనుకున్నంత వీక్నెస్ కనపడలే US మార్కెట్స్ లో కూడా. ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ గా అనమాట అక్కడ స్టాక్స్ బిహేవ్ చేయటం చూసాం. కాబట్టి మన దగ్గర కూడా నేను అనుకుంటాం స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ తోటి మార్కెట్ షుడ్ రికవర్ ఎట్ సమ్ పాయింట్ క్లోజర్ టు 25,200 అని చెప్పేసి అని అంటాను. ఆ రికవరీని అనమాట ఎవరైనా డేట్ చేసి కొంటాను అంటే కూడా వాళ్ళ మార్నింగ్ వీక్నెస్ లో
24,800 ఒకసారి రీటెస్ట్ చేయొచ్చు అనడానికి ప్రిపేర్ అయ్యి పొజిషనల్ ట్రేడ్ లో అది స్టాప్ లాస్ కింద పెట్టుకుని బై చేయమని చెప్పేసి అని అంటాను ఈ సిరీస్ కోసం అని. ఈ సిరీస్ లో 24,800 టచ్ చేయకపోతే మాత్రం డెఫినెట్లీ మార్కెట్ తిరిగి రికవర్ అయ్యి బిఫోర్ ఎండ్ ఆఫ్ ది సిరీస్ మేబీ ఇట్ కెన్ ఈవెన్ అటెంప్ట్ 25,800 to 26,000 అని చెప్పేసి కూడా అంటాను. ఎందుకంటే మనది బై అండ్ లార్జ్ అన్లెస్ డ్రామాటిక్ గా అనమాట వీక్ రిజల్ట్స్ వస్తే తప్పితే లార్జ్ కంపెనీస్ నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ స్టేబుల్ రిజల్ట్స్. గ్రోత్ కాకపోయినా కూడా డెఫినెట్లీ డీసెంట్ మార్జిన్స్ తోటి రిజల్ట్స్ బాగుంటాయి అని చెప్పేసి అనుకుంటున్నాను. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ ఆన్ టు ది పొజిషన్స్, ఎందుకంటే బెటర్ పార్ట్ ఆఫ్ ద సెల్లింగ్ అయిపోయింది, కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. నేను రిపీటెడ్ గా చెప్తున్న బై వెన్ దెర్ ఈస్ బ్లడ్ ఆన్ ద స్ట్రీట్, బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే పేషెన్స్ కావాలి. ఇక్కడ కొని అనదర్ 300-400 పాయింట్స్ పడిపోతారు, మిస్టేక్ చేశాను అని భయపడద్దు. ఎందుకంటే మనం చూసిన జూన్ 4th నాడు పడిన దగ్గర నుంచి ఏ విధంగా ప్రైజెస్ ఇంతవరకు రాలా, జూన్ 4th నాడు ప్రైజెస్ కూడా అనమాట ఇప్పటి వరకు మార్కెట్ లో నేను ఇంత ఫాల్ తర్వాత కూడా రాలేదు. కాబట్టి కంగారు ఏమీ లేదు మార్కెట్ లో, మన మ్యాక్రో ఎకానమీ షేప్ లో ఉన్నంత సేపు దీస్ కరెక్షన్స్ ఆర్ టు బి టేకెన్ యాజ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది మార్కెట్ సైకిల్. ఓకే, నార్మల్గా మార్కెట్స్ వార్ టైంలో షార్ప్ కరెక్షన్స్ వస్తాయి, అలాగే ఆ తర్వాత ఒక మంచి రికవరీస్ కూడా వస్తాయి. సో దీన్ని కూడా మనం దృష్టిలో ఉంచుకొని ఇటువంటి ఫాల్స్ని చక్కటి క్వాలిటీ కంపెనీస్ అక్యుములేట్ చేసుకోవడానికి ఒక మంచి అదును, ఇది మంచి అవకాశం. అలాగే ఇందాక కుటుంబరావు అన్నట్లుగా లోకల్ స్టాక్స్ నిన్న రెండు, లొకేష్ మెషిన్స్ అలాగే క్యాప్స్టన్, ఈ రెండు కూడా చక్కగా పెర్ఫామ్ చేశాయి. క్యాప్స్టన్ మనం 2 సంవత్సరాల క్రితం సుమారుగా 2 సంవత్సరాల క్రితం మాట్లాడుకున్నాం. అప్పుడు రన్ రేట్ క్వార్టర్లీ రన్ రేట్ సుమారుగా 90-95 క్రోర్స్ ఉండేది, ఇప్పుడు అది 150 క్రోర్స్కి వచ్చింది. అంటే రెవెన్యూ ఇక్కడ నుంచి అది 200 క్రోర్స్ వైపు వెళుతోంది. సో అప్పుడు మార్కెట్ క్యాప్ అరౌండ్ 130-140 క్రోర్స్, నిన్న 500 క్రోర్స్ మార్కెట్ క్యాప్కి ఈ కంపెనీ రావడం చూసాం. సో ఒక చక్కటి ప్రోగ్రెస్ ఈ కంపెనీలో కనిపిస్తోంది. గోయింగ్ ఫార్వర్డ్ ఆల్సో దిస్ విల్ డెఫినెట్లీ క్రియేట్ గుడ్ వెల్త్ ఫర్ ది షేర్ హోల్డర్స్. అక్కడ నుంచి మనం 130 క్రోర్స్ నుంచి 500 క్రోర్స్ జర్నీ వితిన్ 2 ఇయర్స్ అనేది ఒక మంచి ప్రోగ్రెస్. సో అటువంటి ప్రోగ్రెస్ క్యాప్షన్ సర్వీసెస్ సాధించింది. మనం ప్రోగ్రాంలో ఇక్కడ ఎక్కువగా మాట్లాడుకున్న ముఖ్యంగా నేను ఎక్కువగా, నా మిత్రుడు కూడా ఆయన, ఆ మేరకు ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉందని కూడా ఎవరైనా అనుకున్నా తప్పేం లేదు, ఉంది. కానీ దట్ కంపెనీ ఈజ్ షోయింగ్ గుడ్ ప్రోగ్రెస్. అది లేకపోతే ఆయన మిత్రుడైనా శత్రువైనా మనకి సంబంధం లేదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎప్పుడు ఒక మాట చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి కంపెనీల గురించి. బ్రేక్ తీస్తున్నాం. క్రాంతి గారు ఒక మెసేజ్ పెట్టారు నాకు, ఏమని, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బ్రోకర్స్ ఫోరం గవర్నింగ్ బోర్డ్ 2024-25, దీనికి ఆయన సెలెక్ట్ అయ్యారు గవర్నింగ్ బోర్డ్ మెంబర్స్లో ఒకరుగా అని. సో కంగ్రాచులేషన్స్ క్రాంతి గారు. ఏమిటి బీఎస్సీ బ్రోకర్స్ ఫోరం ఏం చేస్తూ ఉంటుంది? బ్రోకర్ల కోసమే పనిచేస్తుందా, ఇన్వెస్టర్ల కోసం కూడా పనిచేస్తుందా? వసంత్ గారు, ఒక 20 లాస్ట్ 30 ఇయర్స్ బ్రోకర్స్ కోసం పనిచేశారు, లాస్ట్ 5 ఇయర్స్ అయితే స్ట్రాంగ్గా ఇన్వెస్టర్స్ కోసమే పనిచేస్తున్నారు వసంత్ గారు. ఇట్స్ ఏ ఒక ఇంటలెక్చువల్ బాడీ అనమాట. సో లాట్ ఆఫ్ థాట్ ప్రాసెస్, మార్కెట్ డైరెక్షన్ ఎట్లా ఉండాలి, మార్కెట్లో రిఫార్మ్స్ ఎట్లా తీసుకురావాలి, వీటన్నిటికీ ఒక ఇంటలెక్చువల్ బాడీస్ వసంత్ గారు, విచ్ ఈస్ రికగ్నైజ్డ్ బై మినిస్టర్ ఆఫ్ ఫినాన్స్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద నోడల్ బాడీ ఫర్ స్టాక్ మార్కెట్స్ ఇన్ ఇండియా వసంత్ గారు. ఓకే, గుడ్. సో దాని నుంచి TV5 ప్రేక్షకులకు కూడా ఉపయోగించే సమాచారాన్ని సేకరించి అందించాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. మరొకసారి కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ ఎలక్టెడ్ టు దిస్ ప్రెస్టీజియస్ ఫోరం. రామకృష్ణ గారు, ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు, ఏ విధంగా చూస్తున్నారు మార్కెట్ డైరెక్షన్? మార్కెట్స్ ఇంపార్టెంట్ సపోర్ట్స్ ని బ్రేక్ చేసిందండి, పర్టికులర్గా 20 డేస్ మూవింగ్ యావరేజ్ ఇవన్నీ కూడా ఫాస్ట్ గా బ్రేక్ అయిపోయినాయి. అంటే ఊహించిన దానికంటే నిఫ్టీ కొంత క్వశ్చన్ ఉన్నప్పటికీ అది కూడా ఆల్మోస్ట్ బిగ్గెస్ట్ ఫాల్ రావడంతో, మోర్ దాన్ 2% మార్కెట్స్ పడిపోవడంతో 20 డేస్ మూవింగ్ యావరేజ్ కోల్పోయింది. అట్లాగే బ్యాంక్ నిఫ్టీ అయితే దగ్గరగానే ఉంది కాబట్టి అది ఫాస్ట్ గానే కోల్పోవడం, అట్లాగే ఆల్మోస్ట్ 50 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి క్లోజ్ గా బ్యాంక్ నిఫ్టీ వస్తుంది ప్రస్తుతం చూస్తే. సో షార్ప్ కట్స్ అనేవి లాస్ట్ 3-4 సెషన్స్ లో మనం చూసామండి బ్యాంక్ నిఫ్టీలో. రిలేటివ్ గా బ్యాంక్ నిఫ్టీ వీక్ గా ఉంది కంపేర్ టు నిఫ్టీ.
లెవెల్స్ అయితే ఇప్పుడు ప్రస్తుతం ఓపెన్ ఇంట్రెస్ట్ పరంగా చూస్తే ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీకి 52,000 దగ్గర హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉందండి పుట్ సైడ్. అంటే కొంత బయింగ్ ఇక్కడ రావచ్చా అని ఆశలు కనిపిస్తూ ఉంది ఆ ఓపెన్ ఇంట్రెస్ట్ చూసినప్పుడు. అది మన మార్కెట్ ఈరోజు ఎలా రియాక్ట్ అవుతుందని చూద్దాం. ముందుగా నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఇప్పుడు అంటే లోయెస్ట్ ఆఫ్ ద డేలో క్లోజ్ అవడం కొంచెం వర్రింగ్ పాయింట్ నిన్న. అట్లాగే ఈరోజు గిఫ్టీ నిఫ్టీ కూడా కొంత నెగిటివ్నెస్ చూపిస్తుంది. ఇండికేటర్స్ చూసినప్పుడు ఆర్ఎస్ఐ అలాగే ఎంఎస్ఈడి డైవర్జెన్స్ అన్ని నెగిటివ్గా కనిపించడం, అట్లాగే రెసిస్టెన్స్లు మళ్ళీ ఇప్పుడు 20 డేస్ ఈఎంఏ ఏదైతే ఉందో 25,500 అది ఇప్పుడు మనకి రెసిస్టెన్స్గా మారిపోయింది. అట్లాగే ఇప్పుడు సపోజ్ 25,500 కనుక మార్కెట్స్ మళ్ళీ రీచ్ అయ్యి పైకి వస్తుంటే వీలైనంత వరకు స్టాక్స్ లో ఏదన్నా వీక్ స్టాక్స్ ని వదిలించుకోవడం మంచిదండి. ఎందుకంటే నెక్స్ట్ 2 మంత్స్ మార్కెట్స్ కొంచెము టర్బులెంట్ అంటే కొంచెం వాలటిలిటీ ఎక్కువగా హైటెండ్ వాలటిలిటీ అట్లాగే షార్ట్ ఫాల్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే హెవీ న్యూస్ ఫ్లో రాబోయే 2 మంత్స్లో ఉంది కాబట్టి. అట్లాగే చైనాకి ఫండ్స్ షిఫ్ట్ అయిపోతున్నాయని ఇవన్నీ కూడా లాస్ట్ 13 డేస్ చైనీస్ మార్కెట్ హ్యాంగ్సెంగ్ పెరగడం తర్వాత నిన్న కొద్దిగా కరెక్ట్ అవడం 1.5% పడిపోవడం ఇవన్నీ మనం చూసాము. సో ఇవన్నీ ఇంకా రకరకాల కారణాలు. యుఎస్డి ఐఎన్ఆర్ కూడా వీక్గా ట్రేడ్ అవుతుంది, అది కూడా షార్ప్గా ఫాల్ అయింది. సో రూపీ వీక్నెస్, అలాగే క్రూడ్ ఆయిల్ పెరగటం ఇవన్నీ కూడా ఎకనామికల్గా కొంచెము ఇబ్బందికరమైన అంశాలు. అయినప్పటికీ మనకి రాబస్ట్ ఫండ్ ఫ్లోస్ అట్లాగే రాబస్ట్ ఎస్ఐపిలు ఇవన్నీ ఉండటంతో మన మార్కెట్స్ పెరుగుతున్నాయి. సో ఇన్వెస్టర్స్ బై ఆన్ డిప్స్, క్వాలిటీ నేమ్స్ కొనండి, అట్లాగే సెల్ ఆన్ రైజ్ వీక్ స్టాక్స్ లో అప్లై చేయండి అని చెప్తాను. అట్లాగే ట్రేడర్స్ మాకు ముఖ్యంగా మీ నుంచి కావాల్సింది ట్రేడింగ్ పొజిషన్స్ ఎలా తీసుకోవాలి, ట్రేడింగ్ పొజిషన్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎలాగో అందరం కవర్ చేస్తున్నాం కదా. హ్యాంగ్సెంగ్ బీస్ అనే ఒక ETF ఉందండి. సో హ్యాంగ్సెంగ్ బీస్ లో 370 రూపీస్ కనుక హ్యాంగ్సెంగ్ బీస్ వస్తే ప్రస్తుతం 390 అలా ట్రేడ్ అవుతుంది అరౌండ్. 370కి వచ్చినప్పుడు దాంట్లో పొజిషన్ తీసుకోవచ్చు అండి, ఈవెన్ షార్ట్ టర్మ్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ కానీ అనేది. ఎందుకంటే ఇండియాతో పాటు అమెరికా కూడా ఇండియాతో పాటు చైనా కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెము మనకంటే రిలేటివ్ గా పిఈ రేషియోలు అవన్నీ కూడా చాలా తక్కువ ఉంది. అంటే పిఈ రేషియో కేవలం 12 ఉండటం హ్యాంగ్సెంగ్ కి. అట్లాగే వాళ్ళ స్టిమ్యులస్ ప్యాకేజెస్ కానీ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ గా వచ్చే ఫండ్స్ ని అట్రాక్ట్ చేయడానికి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు. సో ఈ కారణాలతో హ్యాంగ్సెంగ్ బీస్ ట్రై చేయించండి. అంటే మనం చైనీస్ ఇండెక్స్ లో ఇన్వెస్ట్ చేసినట్లు అనమాట. సరే, రామకృష్ణ గారిలో ఉన్న ఫండమెంటల్ అనలిస్ట్ ని మనం అణిచిపెట్టలేము. ఆయన ఈజ్ మోర్ రేమ్, అలాగే ఆయన కూడా ఫండమెంటల్ అనలిస్టే టెక్నికల్స్ కంటే కూడా. సరే, ఎనీవే, అండ్ ఇందాక క్రాంతి గారి గురించి చెప్తున్నప్పుడు ఇక్కడ నుంచి విజయవాడ పక్క ఆంధ్ర ప్రాంతం నుంచి బాంబేకి వెళ్ళి బాంబేలో అక్కడ ఉన్న హిందీ మార్వాడీ బ్రోకర్ల మధ్యలో వాళ్ళందరి మధ్యలో ఆ భాషా సమస్యల్ని ప్రాంతీయ సమస్యల్ని అధిగమించి చక్కగా బీఎస్సీ లాంటి ఒక ప్రెస్టీజియస్ బ్రోకర్స్ ఫోరంలో సభ్యులుగా ఎన్నికవడం అనేది అసమాష విషయం కాదు. ఇట్స్ ఏ గ్రేట్ వన్ ఆఫ్ ది రేరెస్ట్ అచీవ్మెంట్స్. మన తెలుగు వాళ్ళ సంఖ్య చాలా తక్కువ బ్రోకింగ్ కమ్యూనిటీలో, హార్డ్లీ అక్కడ వెతుకుతూ ఉంటే అక్కడొకళ్ళు కనిపిస్తారు. వాళ్ళలో మన క్రాంతి గారు కూడా ఒకళ్ళు. సో మరొకసారి క్రాంతి గారికి ఇటువంటి ఒక ఫియట్ను సాధించినందుకు అభినందనలు క్రాంతి గారు. థ్యాంక్ యూ సార్, యు ఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే, ఒక బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత కాల్స్ మెయిల్స్ చూద్దాం. దిల్ టీఎంటీ, వర్ల్డ్ పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, ముందుగా ఒక కాలర్ని తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి, అడగండి. హలో, అడగండి, వినిపిస్తుంది. నేను 3 స్టాక్స్ గురించి అడుగుదామనుకుంటున్నాను. అడగండి. ఏమండి? రిలయన్స్ ఇండస్ట్రీస్, రిలయన్స్ పవర్, జేపీ, సెకండ్ ఇది జేపీ పవర్, జేపీ పవర్,
ఇంకొకటి ఏమండి, ఓరియంట్ గ్రీనా? మీరు ఎక్కడో తుఫాన్ నుంచి మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది, గాలి తప్ప వాయిస్ రావట్లేదు. సరే, ముందు రెండు స్టాక్స్ అయితే అర్థమయ్యాయి, రిలయన్స్ పవర్, జేపీ పవర్. ఓరియంట్ ఇన్ఫ్రా అనేదో అంటున్నారు మీరు, కానీ ఎంతమాత్రం అర్థం కాలేదు ఆ పేరు. సరే, ఎనివే, కుటుంబరావు గారు, రిలయన్స్ పవర్ తర్వాత జేపీ పవర్ ఈ రెండు ఏంటి? ఆల్రెడీ కొన్నారో, మరి కొనాలనుకుంటున్నారో తెలీదు, కొనుంటే ఏంటి, కొనాలనుకుంటే ఏంటి? రిలయన్స్ పవర్ అయితే లాస్ట్ వీక్ కూడా చెప్పడం జరిగిందండి, చాలా వరకు రీస్ట్రక్చరింగ్ కంప్లీట్ అవుతుంది కాబట్టి హోల్డ్ చేయండి, డార్క్ హార్స్ బెట్ కింద ఏదైతే అన్నాము అలా ప్రూవ్ అవుతుంది అనమాట. స్లోగా స్టాక్ ఆల్రెడీ 55 లెవెల్స్ వచ్చింది, బట్ లుక్స్ గుడ్ ఫర్ 3 ఫిగర్ కూడా. కానీ ఆన్ అండ్ ఆఫ్ అనమాట, ఈ డెట్ రీస్ట్రక్చరింగ్ పై న్యూస్ ఫ్లో వచ్చినప్పుడల్లా కూడా స్టాక్ లో కాస్త కరెక్షన్స్ కూడా ప్రిపేర్ కావాలి, బట్ స్లోలీ ఇట్ ఈస్ ఇంకింగ్ ఫార్వర్డ్ అనమాట. కాబట్టి హోల్డ్ అంటానే సఫ్లో కొన్ని ఉంటే కనుక స్టాక్ లో షుడ్ బి అరౌండ్ 45 అట్లా పెట్టుకుంది. జేపీ పవర్ లో కూడా న్యూస్ ఫ్లో కాస్త పెరిగింది ఈ మధ్య, ఆ న్యూస్ ఫ్లో పెరగడంతో అనమాట ఇటు ఏఐ కూడా కపుల్ ఆఫ్ యూనిట్స్ సేల్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది, అందుకని చెప్పేసి అని అనమాట డెట్ కూడా కట్ చేసి ఇటు ప్రాఫిటబిలిటీ దిశగా కూడా వెళ్ళచ్చు కంపెనీ అని చెప్పేసి అని అంటున్నారు అనమాట. కాబట్టి హోల్డ్ అంటానే అస్ ఆఫ్ నో, రెండు డార్క్ హార్స్ బెట్స్ అండి అంతే. జేపీ పవర్ కి స్టాప్ లాస్ షుడ్ బి అరౌండ్ 16-17 మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి, హోల్డ్ అంటానే అస్ ఆఫ్ నో. రిలయన్స్ పవర్ కూడా హోల్డ్, ఓకే, రెండు కూడా మీ దగ్గర ఆల్రెడీ ఉంటే హోల్డ్ చేయండి, రిలయన్స్ పవర్, జేపీ పవర్. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, కాల్ కట్ అయింది. ఓకే, చాలామంది మన క్రాంతి గారికి కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, వారి తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ. ఎన్జిఎల్ ఫైన్ కెమ్ గురించి అడుగుతున్నారు, సాయి కృష్ణ వైజాగ్ నుంచి. ఎన్జిఎల్ ఫైన్ కెమ్ 2320 రూపాయలు 20 షేర్లు ఉన్నాయి, 3 సంవత్సరాలుగా హోల్డ్ చేస్తున్నారు. ఏమిటి కుటుంబంలో ట్రాక్ చేస్తున్నారు ఎన్జిఎల్ ఫైన్ కెమ్? ఇట్స్ ఎ డీసెంట్ కంపెనీ అండి, స్టాక్ కూడా అనమాట బాగా పెరిగింది అనమాట, పెరిగి అక్కడి నుంచి ఇప్పుడు కరెక్ట్ అవుతుంది. ఎందుకంటే జూన్ రిజల్ట్ చూసాం చాలా వీక్ గా వచ్చింది, జూన్ రిజల్ట్ తర్వాత అనమాట స్టాక్ కంటిన్యూస్ గా పడుతుంది చూసాం. ఎవరన్నా కొనుంటే కూడా ఇదివరకు జూన్ రిజల్ట్ అప్పుడే అమ్ముండాల్సింది, ఎందుకంటే లాస్ట్ 6 మంత్స్ లో ట్రేడింగ్ ట్రాక్ రికార్డు కూడా చూస్తే స్టాక్ కరెక్ట్ గా జూలై మధ్యలో అనమాట అట్లా 52 వీక్ హైట్ వచ్చాయి, అక్కడి నుంచి అనమాట కంటిన్యూస్ గా తగ్గుతూనే ఉంది నాన్ స్టాప్ గా. నన్ను అడిగితే అస్ ఆఫ్ నో సెకండ్ క్వార్టర్ రిజల్ట్ కోసం వెయిట్ చేసే పేషెన్స్ ఉంటే వెయిట్ చేయమంటాను, బట్ అదర్వైజ్ డెఫినెట్లీ ఏంటంటే అరౌండ్ 17-20-17-30 స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే, వైశాలి మెయిల్ పంపించారు, డిసిఎక్స్ సిస్టమ్స్ ఉన్నాయి 342. క్రాంతి గారు, ఏంటి డిసిఎక్స్ హోల్డ్ చేయొచ్చా, సెల్ చేయొచ్చా, ఇప్పుడు తగ్గుతుంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు, ఈ ప్రైస్ రేంజ్ లో యాడ్ చేసుకోమని చెప్తాను. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ లో మంచి కంప్లీట్ రికవరీ ఉంటుంది వసంత్ గారు, సో అందువల్ల స్టాక్ లో కొంచెం మొమెంటం రావడానికి అవకాశం ఉంది, ఈ ప్రైస్ రేంజ్ లో బై చేయొచ్చు వసంత్ గారు. సో ఇంకా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ గతంలో ఉన్న వాటికి అదనంగా. ఎన్హెచ్పిసి కొన్నారు 102 రూపాయల్లో. రామకృష్ణ గారు, ఏంటి హోల్డ్ ఆర్ సెల్ ఎన్హెచ్పిసి? ఎన్హెచ్పిసి ప్రస్తుతానికి హోల్డ్ అండి, 92.35 దగ్గర ప్రీ ఓపెన్ ఈరోజు కనిపిస్తూ ఉంది. సో మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఈ స్టాక్ ఉంది, అలాగే 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర కూడా ఆగింది. సో సపోర్ట్స్ తీసుకోవచ్చు, అయినప్పటికీ ఇప్పుడున్న వాల్టైల్ మార్కెట్లో కొంత అంటే బ్రేక్ అవచ్చు అండి, అంటే 200 డేస్ మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యి మళ్ళీ పైకి రావచ్చు, ఇలాంటి సినారియోస్ ఉన్నాయి. అయినప్పటికీ స్టాక్ హోల్డ్ అని చెప్తాను. కరెక్ట్గా టెస్ట్ చేస్తుంది 200 డే మూవింగ్ యావరేజ్ని, ఇది దాటి కిందకు వచ్చినా కూడా భయపడకుండా ఉండాలి, ప్రస్తుతానికి హోల్డ్ చేయండి ఎన్హెచ్పిసి. ఒక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్కారం సార్, విజయవంతం మాట్లాడుతున్నాను, శర్మ అండి. నమస్తే, అడగండి శర్మ గారు. రేమండ్ రైతు టాటా కమ్యూనికేషన్స్ ఈ రెండు అమ్మేసుకోవచ్చు, కలవ 100 షేర్లు, డబ్బులు కావాలి, ఇంకా ఛాన్స్ ఉందా? ఇమీడియట్ గా డబ్బులు కావాలా మీకు? అవును సార్, అవసరం ఉంది, డబ్బులు అవసరం ఉంది. మరి డబ్బులు అవసరం ఉంటే ఇంకా షేర్లు కొనుక్కున్నదే హాయిగా అమ్ముకొని అంటే ఇతరత్ర ఫండ్స్ ఏమైనా అరేంజ్ చేసుకోగలరా ఇవి అమ్మకుండా? మన విజయవాడ వాళ్ళ క్రాంతి గారిని కాస్త అప్పడుగుదాం. సరే అని అంటున్నారు. ఓకే, క్రాంతి గారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.
కుటుంబరావు ఏంటి, రేమండ్ టాటా కమ్యూనికేషన్స్ ఇక్కడ అమ్ముకోవచ్చా? అసఫ్నం అయితే ఇది అమ్మే టైం కాదండి, బట్ డెఫినెట్లీ ఆయనకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ ఎంత అర్జెన్సీ అనేది మనం చెప్పలేం కాబట్టి డెసిషన్ ఆయన చేతుల్లో ఉంటుంది. బట్ ఐ వుడ్ డెఫినెట్లీ నాట్ సెల్ ఎట్ కరెంట్ లెవెల్స్. క్రాంతి గారిని అడగమంటారా? ఓకే సరే, డబ్బులు అవసరం ఉంటే అమ్ముకోండి. మీరు 100 షేర్లు అమ్ముతానంటున్నారు, తప్పకుండా ఈ లెవెల్లో అమ్ముకొని తర్వాత పెరిగినా విచారించకండి, అదొకటి గుర్తుంచుకోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు? నా పేరు మల్లేశ్వరరావు అండి, తాడేపల్లి నుంచి. అడగండి నాగేశ్వరరావు. ఈ పీటీసీ 200 ఉన్నాయండి, ఇప్పుడు యాడ్ చేసుకోవాలా లేకపోతే ఎట్లా అని చెప్పి? పీటీసీయా? పీటీసీ. పీటీసీ ఇండియానా ఇండస్ట్రీసా? పీటీసీ ఇదండి, పవర్ ట్రాన్స్మిషన్ కార్పొరేషన్. పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఎందుకంటే రెండు ఉన్నాయి, పీటీసీ ఇండియా, పీటీసీ ఇండస్ట్రీస్. ఇది పీటీసీ ఇండియా. ఇప్పుడు ఏ ప్రైస్లో కొన్నారు మీరు? 10 రూపాయలు కొన్నామండి. సరే, క్రాంతి గారు ట్రాక్ చేస్తున్నారా పీటీసీ ఇండియా? యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు, 210 ఇది కూడా సపోర్ట్ జోన్కి, 200 మూవింగ్ యావరేజ్ జోన్కి ఉంది. ఒక స్టాగర్డ్ మ్యానర్లో ఇక్కడ నుంచి యావరేజ్ చేసుకోవాలంటే ఈరోజు ఒక 25, ఒక 100 కొనాలంటే ఈరోజు 25 స్టాక్స్తో స్టార్ట్ చేయొచ్చు వసంత్ గారు. స్లోగా డిప్స్లో యాడ్ చేసుకోదగిన స్టాకే. పవర్లో బాగా మొమెంటం రావడానికి అవకాశం ఉంది వసంత్ గారు. పవర్ స్టాక్స్ అన్నీ కొంచెం కన్సాలిడేట్ అయినాయి, ఇక్కడ నుంచి కూడా మొమెంటం వస్తుంది వసంత్ గారు, అందువల్ల యాడ్ చేసుకోమని చెప్తాను. ఈ లెవెల్లో యాడ్ చేసుకోవచ్చు పీటీసీ ఇండియా. కొనాలనుకున్న దానిలో ఒక 25% భాగాన్ని ఇవాళ కొనండి, ఆ తర్వాత అలా ఎప్పుడైనా డిప్స్ వస్తే మరిన్ని యాడ్ చేసుకుంటూ ఉండండి. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి, అడగండి. నమస్తే సార్, తణుకు నుంచి షణ్ముఖండి నా పేరు. మీరు కూడా తణుకు నుంచే, అడగండి. ఏమే సార్, పీసీ జ్యువెలర్ కొన్నానండి, ఒక 1,150 రూపీస్లో. ఏ స్టాక్ అన్నారండి? పీసీ జ్యువెలరీ. పీసీ జ్యువెలర్స్. సార్ మోషన్ జ్యువెలరీ కొన్నానండి 180లో. ఈ స్టాక్ పేరేంటి మరొకసారి చెప్పండి? మోషన్ జ్యువెలరీ. మోతీ సన్స్. మోతీ సన్స్ అండి, మోషన్స్ కాదు, మోతీ సన్స్. అదే ఇదే కొన్నాం సార్. ఇప్పుడు స్టాక్ ఫిక్స్ అవుతుంది, ఉంచమంటారా, హోల్డ్ చేయమంటారా, సెల్ చేయమంటారా? వెయిట్ చేయొచ్చా? కుటుంబ గారు, జ్యువెలరీ స్టాక్స్కి ఈ మధ్య గోల్డ్ ప్రైస్ బాగా పెరిగింది కాబట్టి మంచి అప్రిసియేషన్స్ వచ్చాయి. మోస్ట్ ఆఫ్ ది జ్యువెలరీ స్టాక్స్ అన్నీ పెరిగాయి, ఇంక్లూడింగ్ ఆయన చెప్పిన పీసీ జ్యువెలర్స్, మోతీ సన్స్ కూడా. హోల్డ్ చేయొచ్చా? అంటే అప్రిసియేషన్ వచ్చింది కరెక్టేనండి, కానీ ఇక్కడ నుంచి నేను అనుకోవటం ప్రాఫిటబిలిటీకి ట్రాన్స్లేట్ అవుతుంది అనేది మాత్రం డెఫినెట్లీ కాస్త డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే ఇన్వెంటరీ ఎవరికైతే ఉందో వాళ్ళు బెనిఫిట్ అవుతారు, ఇన్వెంటరీ లేని వాళ్ళు అనమాట లోవర్ సేల్స్. ఇప్పుడు హయ్యర్ ప్రైజెస్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ ఉంటాం మూలాన సేల్స్ కాస్త తగ్గచ్చు అని అంటున్నారు, బట్ ఫెస్టివల్ సీజన్ ఎట్లా ప్యాన్అవుట్ అవుతుంది అనేది చెప్పలేము. కాబట్టి యాజ్ ఆఫ్ నౌ హోల్డ్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అని చెప్పేసి అని అంట. ఓకే, స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. ఈ ఈ రెండు కూడా వీటిల్లో పీసీ జ్యువెలర్స్ గతంలో చాలా గందరగోళంగా మనం రకరకాల వార్తలు విన్నాం. సరే, అందులోంచి ఏదో బయటకు వచ్చిందన్న వార్తలు కూడా తర్వాత వచ్చాయి, అందుకనే ఈ స్టాక్ ఒక దశలో 26 రూపాయలకు పడిపోయింది. అక్కడ నుంచి పెరుగుతూ వచ్చింది, బట్ స్టాప్ లాస్తో హోల్డ్ చేయండి. కొంచెం ఇంకా ఆ కన్సర్న్స్ ఇంకా ఇప్పటికే ఉన్నాయి పీసీ జ్యువెలర్స్లో. మరొక కాలర్. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నా పేరు మధు అండి, హైదరాబాద్ నుంచి. అడగండి మధు. నా డౌట్ వచ్చి క్వశ్చన్, షిప్ యార్డ్ డేటా ప్యాటర్న్ హడ్కో అండ్ పిఎస్సి లెవెల్స్తో తీసుకోవచ్చా? క్వశ్చన్, షిప్ యార్డ్, హడ్కో, డేటా ప్యాటర్న్స్, ఇంకోటి ఏదన్నారు? పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఇవన్నీ ఇక్కడ కొనుక్కోవచ్చా? ముందు మన క్రాంతి గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ కొనొచ్చా? ఇక్కడ బాగా తగ్గింది, ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా? వసంత్ గారు, ఇవన్నీ బాగా పెరిగిన స్టాక్స్, నెక్స్ట్ ఇప్పుడు మనం చూస్తే కనుక బాగా ప్రాఫిట్ బుకింగ్ కూడా అవుతుంది. సో అందువల్ల ఆయనకి లాంగ్ టర్మ్ వ్యూ కనుక ఉంటే కనుక, షార్ట్ టర్మ్కి అయితే అవాయిడ్ చేయమని చెప్తాను, లాంగ్ టర్మ్ వ్యూ కనుక ఉంటే, మీడియం టు లాంగ్ టర్మ్ వ్యూ అంటే అట్లీస్ట్ 2-3 ఇయర్స్ హొరైజన్ కనుక ఉంటే కనుక, డెఫినెట్గా ఈ స్టాక్ ఈ ప్రైస్ పాయింట్లో స్టార్ట్ చేయొచ్చు వస్తుంది గారు. ఈ ప్రైస్ పాయింట్లో ప్రస్తుతం అగైన్ ఒక స్టాగర్డ్ అప్రోచ్ అనేది, ఈ ప్రైస్ పాయింట్లో కంప్లీట్ చేసుకుంటా డిప్స్లో యాడ్ చేసుకుంటా ఉండొచ్చు, ఎందుకంటే ఎర్నింగ్ విజిబిలిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. నెక్స్ట్ ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్స్ కానీ, మిడ్ రేంజ్ ఈ వార్షిప్స్ కూడా తయారు చేయడానికి వాళ్ళకి స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ ఉంది వస్తుంది గారు.
అందువల్ల కొచ్చిన్ షిప్ యార్డ్ ని డిప్ లో బై చేయమంటారు ఫర్ బట్ ఫర్ లాంగ్ టర్మ్. ఇమీడియట్ గా మొమెంటం అనేది కొంచెం మార్కెట్ స్టెబిలైజ్ అయిన తర్వాత వస్తుంది, బట్ ఏంటంటే లాంగ్ టర్మ్కి అయితే యాడ్ చేయమని చెప్తాను. ఇవన్నీ కూడా మంచి షేర్లేనండి, కాకపోతే ఇప్పుడున్న ఈ వీక్నెస్లో ఏం జరుగుతుంది, ఇంకా ఎంత కిందకు వస్తాయి అనేది ఎవరం కూడా చెప్పలేని అంశం. 200 మూవింగ్ యావరేజ్ని టెస్ట్ చేస్తున్నాయి చాలా స్టాక్స్ ఇటువంటి వాటిలో, అందువలన కొంచెం మీరు మల్టిపుల్ ప్రైస్ పాయింట్స్లోనే ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. ఓకే, మార్కెట్స్ అయితే మనకు ఓపెనింగ్ స్వల్ప పాజిటివ్గా కనిపిస్తుంది, 12 పాయింట్ల లాభం ఈ సమయం, 20 పాయింట్ల లాభం నిఫ్టీలో కనిపిస్తుంది, బ్యాంక్ నిఫ్టీ 60-70 పాయింట్లు లాభపడింది, 115 పాయింట్ల లాభం సెన్సెక్స్లో కనిపిస్తుంది. ఏమిటి మరి ఈ లాభం నిలబడుతుందా చూద్దాం. మిడ్ క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా నష్టాలతో ప్రారంభమైంది, అలాగే అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఎలా ఉంది ఇప్పుడు మా దగ్గర టీవీలో సీని ఒక ఛానల్కి ఒక పెద్ద బార్ ఒకటి కనిపిస్తుంది, వారం రోజుల నుంచి ఆ బార్ అలాగే ఉంచారు. సో ఇక్కడ 1:1 నిష్పత్తిలో కనిపిస్తుంది అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో. ఓకే సార్, ఎనీవే ఒక పాజిటివ్ ఓపెనింగ్ అయితే మనకు కనిపిస్తుంది. తర్వాత టాప్ గెయినర్స్ ఇవాళ బ్యాంక్ ఆఫ్ బరోడా తన బిజినెస్ అప్డేట్స్ ఇచ్చింది, లాస్ట్ క్వార్టర్కి సంబంధించినటువంటి బిజినెస్ అప్డేట్స్. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా పాజిటివ్గా ఓపెన్ అయింది 2% లాభంతో, కెనరా బ్యాంక్ కూడా పాజిటివ్గా ఓపెన్ అయింది స్వల్ప లాభం, ఎల్ఎన్టీ, యూకో బ్యాంక్, ఏసీసీ, యునైటెడ్ స్పిరిట్స్, మదర్ సన్ సుమి ఇటువంటి కౌంటర్స్లో మనకు లాభాలు గెయిన్స్ కనిపిస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఆర్ఐఎల్, ఎస్బీఐ, డిఎల్ఎఫ్, ఎన్ఎల్సీ ఇండియా ఇవన్నీ కూడా వీక్గా మనకు ఓపెన్ అయ్యాయి. హీరో మోటోకార్ప్, అలాగే ఐషర్ మోటార్స్ ఇలాంటివన్నీ మనకు, అలాగే బజాజ్ ఫైనాన్స్ అప్డేట్స్ కూడా వచ్చాయి, బట్ నెగిటివ్గా రియాక్ట్ అవుతుంది బజాజ్ ఫైనాన్స్ స్టాక్, 2% డౌన్. హెచ్డిఎఫ్సీ బ్యాంక్ Q2 అప్డేట్స్ ఇంపాక్ట్ స్వల్పంగా నెగిటివ్గానే కనిపిస్తుంది, బీపీసీఎల్ నెగిటివ్గా ఓపెన్ అయింది, వేదాంత స్వల్పంగా పాజిటివ్గా ఓపెన్ అయింది. నిన్న మన రాజేష్ గారు, రాజేష్ పాలవ్య గారు కూడా వేదాంత టెక్నికల్లీ స్ట్రాంగ్గా ఉందని చెప్పడం జరిగింది. రామకృష్ణ గారు, ఎలా మొదలుపెట్టాలి ట్రేడింగ్ పొజిషన్స్? ట్రేడింగ్ కొంచెం టఫ్ అండి, ఎందుకంటే ఈరోజు ఫ్రైడే అవటం, అది కాక మార్కెట్ వాలటిలిటీ చూస్తే ఇప్పుడు ప్లస్లో అది మళ్ళీ మైనస్ రావటం ఇవన్నీ చూస్తున్నాము. సో ఇన్ కేసు కంపల్సివ్ ట్రేడింగ్ చేయాలి అనుకుంటే సపోర్ట్ లెవెల్స్కి వస్తే, అంటే సపోర్ట్ లెవెల్స్కి వస్తేనే బై చేయాలి. 25,000-25,000 ఈరోజు సపోర్ట్ లెవెల్స్ అండి, ఎందుకంటే కొంచెం దూరంగా ఉండొచ్చు, అయినప్పటికీ వాలటిలిటీ ఎక్కువ ఉన్నప్పుడు, బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు సపోర్ట్స్ రెసిస్టెన్స్ కొంచెం దూరంగానే ఉంటాయండి. సో 25,000-25,000 వస్తే ఇంట్రాడేకి బై చేయండి, బై చేసి 50 పాయింట్స్ స్టాప్ లాస్ను 100 పాయింట్స్ టార్గెట్గా పెట్టుకోవచ్చు. 25,000-25,000 ఈ లెవెల్ దగ్గర కొనండి నిఫ్టీ. ఇప్పుడు 25,000-175,000 దగ్గర మనకు అనిపిస్తుంది, అంటే ఒక 150 పాయింట్స్ కిందకు వస్తే కొనవచ్చు నిఫ్టీని. ఓకే సరే, మిడ్ క్యాంప్స్లో కొంత బయింగ్ అయితే మనకు కనిపిస్తుంది. మార్నింగ్ మాట్లాడుకున్నాం క్యాప్స్టన్ 265-268 ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది. ఓకే కొన్ని మెయిల్స్ తీసుకుందాం. కాంతారావు అడుగుతున్నారు, రెండు మంచి ఈ మధ్య జంజంలాడుతున్నాయి మొమెంటమ్ స్టాక్స్ ఈ రెండు కూడా, ఈప్యాక్, డ్యూరబుల్స్, ఆర్ఐఆర్ పవర్, ఈ రేట్లో కొనుక్కోవచ్చా? కుటుంబరావు, ఈప్యాక్ చాలా స్ట్రాంగ్ మూమెంట్ మనం గమనిస్తున్నాం, ఏంటి ఇక్కడ కూడా కొనొచ్చా ఈ రేట్లో కూడా? ఇన్ఫాక్ట్ ఇవాళ జంప్ అయిందండి వీక్ మార్కెట్ లో కూడా అనమాట, స్టాక్ 2% హైయర్ ట్రేడ్ అవుతాం 4:13, ఇప్పుడే కొంచెం కరెక్ట్ అయింది, బట్ 52 వీక్ హై దగ్గర ట్రేడ్ అవుతామండి. ఐ వుడ్ వెయిట్ ఫర్ సెప్టెంబర్ రిజల్ట్స్ అనమాట. బేసికల్లీ జూన్ రిజల్ట్ బాగుండింది ఓవరాల్ గా అనమాట, ఈఎంఎస్ సెగ్మెంట్ లో ఉన్న బయింగ్ ఇంట్రెస్ట్ తోటి ఈప్యాక్ డ్యూరబుల్ అరౌండ్ 240-250 దగ్గర నుంచి కంటిన్యూస్ గా పెరుగుతా దాదాపు 4:30 దగ్గర 52 వీక్ హై రీచ్ అయింది. ఐ వుడ్ డెఫినెట్లీ వెయిట్ అండి, మేబీ 380 సపోర్ట్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చినప్పుడు కొంటే బెటర్ అని చెప్పేసి అని అంటాను. కొంచెం వెయిట్ చేయండి, తగ్గినప్పుడు కొనండి. ఆర్ఐఆర్ పవర్ కూడా అదేనండి, ఇన్ఫ్యాక్ట్ ఇది దీని పిఈలు ఇవన్నీ చూస్తే మనం కొనలేము అసలు, ఈ స్టాక్ జోలికి కూడా వెళ్ళాం, కానీ దీని లాంగ్ టర్మ్ గ్రోత్ స్టోరీ ఇందులో, అందుకని ఎక్కువ మంది స్టాక్ పట్ల ఆసక్తి చూపిస్తున్నారు, మొగ్గు చూపిస్తున్నారు. ఇది కూడా అంతే, 3,500 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు కొంచెం కంఫర్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఈ ఇన్వర్టర్స్, రెక్టిఫైయర్స్ ఈ సెగ్మెంట్లో దే ఆర్ డూయింగ్ వండర్స్. ఆర్ఐఆర్ పవర్ ఎలక్ట్రానిక్స్ చాలా ఎక్సలెంట్ టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉంది. తర్వాత విశ్వామిత్ర, ఓకే హై రిస్క్ కావాలట, కొన్ని బెట్స్ చెప్పమంటున్నారు, అలా చెప్పం కదా మనం. నజారా టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు వెంకట్, 127 షేర్లు
793 రూపాయలు ఉన్నాయి, 24% ప్రాఫిట్లో ఉన్నారు. కుటుంబ దగ్గర హోల్డ్ చేయొచ్చా నజారా? అసలు హోల్డ్ చేయమంటానండి. సర్ప్రైజింగ్లీ నజారాలో ఏంటంటే కొత్త ఇన్వెస్టర్స్ రావటం, కంపెనీ కూడా అనమాట వేరియస్ సెక్టర్స్ లో ఎక్విషన్స్ చేయటం కూడా చూసాం. లాస్ట్ 6 మంత్స్ లో 2 ఎక్విషన్స్ చేసింది కంపెనీ. కాబట్టి సంథింగ్ ఈస్ కుకింగ్ అని చెప్పేసి అంటాను. మేబీ ఒక టర్న్ అరౌండ్ పెర్ఫార్మెన్స్ అండ్ కార్డ్స్ ఉందా అని చెప్పేసి, ఎందుకంటే ఎక్స్ట్రీమ్లీ మోడెస్ట్ ప్రాఫిట్ జూన్ లో చూపించారు. సెప్టెంబర్ రిజల్ట్ మేబీ మార్కెట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ వెరీ గుడ్ రిజల్ట్ అనమాట. ఎస్ ఆఫ్ లో అయితే హోల్డ్ విత్ అరౌండ్ 9:30 స్టాప్ లాస్ పెట్టుకుంది. ఓకే, సాంఘవి మూవర్స్ 600 షేర్లు 950లో కొన్నారు శ్రీరామ్. అలాగే సికా, ఐ థింక్ సికా గతంలో క్రాంతి గారు చెప్పిన స్టాక్ అనుకుంటాను, అదేమో 2775లో కొన్నారు. ముందుగా క్రాంతి గారు సికా గురించి చెప్పండి. 200 షేర్స్ ఉన్నాయి ఆయన దగ్గర 2775లో. సికా హోల్డ్ చేయమని చెప్తాను వసంత్ గారు. నెక్స్ట్ స్టాక్ స్ప్లిట్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. స్టాక్ 3500 టచ్ చేసి కొంచెం ఒక రేంజ్ బౌండ్గా ఉంది. ఒక 2700 రేంజ్ నుంచి 3100 రేంజ్లో ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది అనమాట. స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసిన తర్వాత స్టాక్ కౌంటర్లో లిక్విడిటీ పెరగడానికి అవకాశం ఉంది. ఫండమెంటల్గా అయితే నథింగ్ హ్యాస్ చేంజ్డ్ వసంత్ గారు, హీ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్. ఓకే, కుటుంబరావు గారు, సాంఘవి మూవర్స్ ఏంటి పరిస్థితి? 950లో ఉన్నాయి 600 షేర్లు. చాలా హైలో కొన్నారండి. స్టాక్ అయితే కొంచెం అండర్ పెర్ఫార్మెన్స్ చూపిస్తుంది లాస్ట్ 3-4 మంత్స్ నుంచి కూడా, ఎందుకంటే లోవర్ టాప్ లోవర్ బాటమ్ ఫామ్ చేస్తుంది. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ క్రేన్ ఆపరేటర్స్ ఇన్ ద కంట్రీ, అది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మేబీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ, ఇన్ఫ్రా యాక్టివిటీ తిరిగి పికప్ అయితే కంపెనీ మే పోస్ట్ బెటర్ రిజల్ట్. అట్లీస్ట్ జూన్ రిజల్ట్, ఇది సెప్టెంబర్ రిజల్ట్ వచ్చే వరకు అయితే స్టాక్ హోల్డ్ చేయమని చెప్తాను. కోపరాన్ కొన్నారట సాయి జగదీష్, 200 షేర్లు 325 రూపాయల్లో. హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కోపరాన్ లో మంచి బ్రేక్అవుట్ వాల్యూమ్స్ వచ్చినాయండి లాస్ట్ ఫ్యూ వీక్స్ లో అనమాట. వచ్చి స్టాక్ దాదాపు 360-370 వరకు కూడా వెళ్ళిపోవటం చూసాం. అక్కడి నుంచి ఇప్పుడు మోడెస్ట్ గా కరెక్ట్ అయింది. బట్ ఐ థింక్ ఫుల్లీ ప్రైస్డ్ అండి స్టాక్ అయితే మాత్రం. ఆల్రెడీ కొనుంటే కనుక ర్యాలీస్ లో ప్రాఫిట్ బుక్ చేసుకోమంటాను, కొనకుండా ఉంటే కనుక జస్ట్ వెయిట్ అండి. 260-280 మధ్యలోకి వచ్చినప్పుడే కొనొచ్చు. కేపీఐ గ్రీన్ ఎనర్జీ, ఎన్సిసి, లారస్ ల్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్ ఇవన్నీ కొందాం అనుకుంటున్నారు రాజు సమంతపూడి. క్రాంతి గారు ఏంటి ఓలా ఎలక్ట్రిక్ స్టిల్ బై? ఎస్ వసంత్ గారు, స్టిల్ బై. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ హొరైజన్ ఉండాలి. ఇమీడియట్గా మొమెంటం జోన్లో కొందామంటే కాదు, లాంగ్ టర్మ్కి ఒక ఇన్వెస్ట్మెంట్ థీమ్ కింద కొనవాలనుకుంటే స్లోగా యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. స్టిల్ రీసెంట్గా వచ్చినటువంటి అప్గ్రేడ్స్ కూడా ఇక్కడ నుంచి పొటెన్షియల్ అప్సైడ్ చూపిస్తున్నాయి స్టాక్కి. లాంగ్ టర్మ్కి బై అని చెప్తాను. కుటుంబం గారు కేపీఐ గ్రీన్ కొనొచ్చా? అట్లా పెరిగిందో మనం చూసామండి. పెరిగిన తర్వాత స్టాక్ కూడా ఇప్పుడు కన్సాలిడేట్ అవుతుంది. రీన్యూవబుల్ స్పేస్ లో డెఫినెట్లీ బాగా హైటెండ్ ఇంట్రెస్ట్ ఉంది మార్కెట్ కి, అది మనం చూస్తూనే ఉన్నాం. దాదాపు మేజర్ స్టాక్స్ అన్ని కూడా ఎంత మంచి రిటర్న్స్ ఇచ్చినాయో కూడా చూసాం. కేపీఐ గ్రీన్ కూడా ఎక్కడో 250-300 ఉండే స్టాక్ అనమాట, దాదాపు 1100కి వెళ్ళనమాట. ఇప్పుడు కరెక్ట్ అయ్యి 825లో ఉంది. రిస్క్ టేకర్స్ ఎట్ కరెంట్ లెవెల్స్ బై చేయమని చెప్పేసి అంటాను. ఎందుకంటే స్టాక్ ఏఎస్ఎం స్టేజ్ 4లో ఉంది, అంటే 100% మార్జిన్ పెట్టాలి, ఇంట్రాడే ట్రేడ్ చేయడానికి లేదనమాట. 5% బ్యాండ్ లో ఉంది. వన్స్ ఈ రిస్ట్రిక్షన్స్ నుంచి బయటకు వస్తే స్టాక్ కెన్ గో బ్యాక్ అండ్ అటెంప్ట్ 52-week హై కూడా అంటాను ఒకసారి. కాబట్టి రిస్క్ టేకర్స్ కెన్ బై. ఈ సమయంలో అండి ఎక్కువ షేర్లు, మనం ఇంకా రిజల్ట్ సీజన్ ఎంతో దూరంలో లేదు, ఒక 15-20 డేస్లో చాలా కంపెనీలు రిజల్ట్స్ వస్తాయి, అవి కూడా చూసిన తర్వాత ఒక డెసిషన్ తీసుకోవడం మంచిది. శాంతి, ఆర్ఈసీ కొందాం అనుకుంటున్నారు ఇక్కడ రామకృష్ణ గారు. ఆర్ఈసీ టెక్నికల్ లెవెల్స్ చెప్పండి. ఆర్ఎస్సీ ప్రస్తుతం ఫ్రెష్ గా ఇన్వెస్ట్మెంట్ చేయదలుచుకుంటే అరౌండ్ 500-510 ప్రాంతాల్లో సజెస్ట్ చేస్తానండి. సో అక్కడ సపోర్ట్స్ కనిపిస్తున్నాయి, క్లియర్ ఎంట్రీ అక్కడ తీసుకోవచ్చు ఫస్ట్ టైం. ఓకే, ఇక్కడ నుంచి ఒక 3-4% వెనక వచ్చినప్పుడు తీసుకోండి. సవిత అడుగుతున్నారు, ఊర్జా గ్లోబల్ అనుకుంటాను 24 రూపాయలు కొన్నారు, ఇన్ఫీబీమ్ కొన్నారు 34 రూపాయల్లో. కుటుంబం ఏంటి ఊర్జా షేర్స్ పెరుగుతాయా? రెండు కూడా మోర్ స్పెక్యులేటివ్ కౌంటర్స్ అండి, ఎందుకంటే ఊర్జా ఒకప్పుడు పెన్నీ స్టాకే, 8-9 రూపీస్ ఉండే స్టాక్ అనమాట. దాదాపు 40 దాకా తీసుకెళ్లారు, ఇప్పుడు 20 తీసుకొచ్చారు. నాట్ వారంటెడ్ బై ఫండమెంటల్స్ అండి, అది గుర్తుంచుకోవాలి. 400 PE ఉంది స్టాక్, అది 1 రూపీ పేడబ్బు 20 రూపాయల దగ్గర ఉన్నా కూడా ఐ వుడ్ డెఫినెట్లీ అవాయిడ్ అండి.
అవాయిడ్ ఊర్జా గ్లోబల్ ఈవెన్ ఇన్ఫీబీమ్ కూడా ఏమి కూడా స్పెక్యులేట్ మోర్ లైక్ ప్రమోటర్సే మార్కెట్లో ట్రేడ్ చేస్తారంట. ఓకే అండి, సో అవాయిడ్ చేయండి, రెండింటిలోంచి బయటకు వచ్చేయండి. థ్యాంక్ యూ కుటుంబ గారు, రామకృష్ణ గారు, క్రాంతి గారు. ఇది ఇవాళ